నిర్ణయించి ఆ సమ్మోత్సవ వేడుకల ప్రారంభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బైక్ జాథాను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూపీఎఫ్ సమ్మోత్సవ వేడుకలను జయప్రాయం చేయాలనేటువంటి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బైక్ జాథాను ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సైకోపాతీ ఫెడరేషన్ ఏర్పాటు నాటి నుండి రాజీ లేనటువంటి సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ఇటు విద్యారంగ శిక్షణ కోసం ఉపాయల సమస్యల పరిష్కారం రాజీ లేనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలను రాయితీలను సాధించి పెట్టినటువంటి గొప్ప సంఘంగా మొనగాడు సంఘంగా ఈరోజు యూటీఎఫ్ రాష్ట్రంలోనే మొనగాడు సంఘంగా కొనసాగుతూ ఉంది. ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్ స్కిల్స్ సాధించడంలో కానీ ఆపరేటర్స్ విధానము రద్దు చేయడంలో కానీ అనేక రకాలైనటువంటి సౌకర్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల పక్షాన పోరాటం కొనసాగిస్తూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాటాలు చేస్తూ అదేవిధంగా ఉద్యోగుల యొక్క హక్కులైనటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 49 సంవత్సరాలు పూర్తయ్యి 50వ సంవత్సరం గడుపుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలని కలుపుతూ మొత్తం ఇచ్చారించోక జాథా హిందూపురం నుంచి జాథ ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాథాలు ప్రారంభించాం. ఇదే సందర్భంలో ఈరోజు కడప జిల్లాలో 10,000 ప్రాంతీయ జాథ 2వ రోజుకి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ సైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ 74లో ఏర్పడటానికి ముందు దేశ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలైనటువంటి సంఘాలు, కేడర్ వాయిస్, ప్రాంతాల సంఘాలు, అవినీతి అడులు, వీటన్నిటికి చెట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉపాధ్యమాన్ని కూడా ఏతాటి మీదకి తెచ్చేటువంటి ఉపాధ్యాయ ఫెడరేషన్ని స్థాపించి 74లో స్థాపించినటువంటి సంస్థ నీతి అధికారులకి గుండెల్లో రైలు పెట్టించేటువంటి జెండాగా ఆంధ్రప్రదేశ్ సైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉంది. ఇక్కడ తెలుగు జాతి ఐక్యంగా ఉండి కోరుకునేటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ సైకు ఉపాధ్యాయ ఫెడరేషన్. అందుకే ఐక్యాంధ్ర ఉండాలని ఆ రోజు కోరుకుని విడిపడినటువంటి వాళ్ళు సైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పరచుకున్నారు. ఆ రోజు విద్యారంగం సంబంధించి కూడా ప్రైవేటైజేషన్ చాలా వేగవంతంగా ఈ ప్రభుత్వాలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నేషనల్ ఎడ్యుకేషన్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ రోజున మన రాజారెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇవాళ విద్యారంగం వచ్చినటువంటి సంస్కరణల ఫలితంగా దళిత 18,000 పైకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నటువంటి విద్యార్థులుగా ఉన్న ఏకోప పాఠశాల చాలా పాఠశాలలు మెదకు సిద్ధంగా ఉన్నది. ఈ సంవత్సరం 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తా ఉన్నారు. అందుకనే జాతీయ విద్యా విధానాన్ని ఉపయోగించుకోవాలనేది మేము డిమాండ్తా ఉన్నాం. ప్రభుత్వం కావాలనేది కూడా మా డిమాండ్. పెన్షన్ అనేటువంటి హక్కు ఇది భిక్ష కాదు అనేటువంటి 82లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ఇవాళ జీపీ ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని జీపీఎస్ అయినా సిస్ అయినా ఇది కార్పొరేట్ లాభం, ప్రభుత్వం లేదు, ఉద్యోగాలకు లాభం లేదు కనుక కొత్త పెన్షన్ విధానం చేయాలని కూడా ఈ రోజు చేస్తాం. ఈ రోజులో దేశంలో చరిత్ర పాఠాలని, శాస్త్రీయ మిత్ర పాఠాలని మొత్తానికి పక్క పెట్టి అసమైనటువంటి భావజాలైన ఉన్మావజాలన్నీ ఇవాళ పెన్షన్లు వచ్చేటువంటి ప్రయత్నిస్తా ఉన్నారు. దీన్ని కూడా వ్యతిరేకిస్తాం. ప్రధానంగా ఈ రోజు 1వ తారీఖు ఇవాళలో సిద్ధార్థర్యంలో 15,000 మంది ఉపాధ్యాయులతో జాతాన్ని ముగింపు సందర్భంగా మా యొక్క జాతా ముగింపు సందర్భంగా అక్కడ పెద్ద సభను నిర్వహించాం. కూడా హాజరు కావాలని అలాగే మాతో పనిచేసిన సీనియర్స్ అందరికి ఫెలిసిటేషన్ క్రమాలని అలాగే భవిష్యత్తులో విద్యారంగానికి సంబంధించిన సమస్యల మీద కూడా మాట్లాడడం కనుక విజయవంతం ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కోరుతాం.